ఎటెళ్ళాడు? ఎవరు మేడం? ఒక క్షణం చచ్చిపోయాననుకున్నాను సార్ది. చాలా భయం వేసింది. ఇమామ్ చనిపోయాడు, సిఐ చచ్చిపోయాడు, అజయ్ గురించి తెలిసిన వాళ్ళందరూ చచ్చిపోతున్నారు. నేను కూడా చచ్చిపోతానేమో. అట్లీస్ట్ చనిపోయే ముందు తను మంచివాడని ప్రూవ్ చేస్తే చాలు. పద్ సార్ది. సార్ది లెట్స్ గో, మనం వెళ్ళి సిఐ ఇంట్లో వెతుకుదాం. అసలు అతను నాకేం చెప్పాలనుకున్నాడో, అతన్ని ఎందుకు చంపేశారో. లెట్స్ గో. అనామిక్ గారు, నేను పోలీస్ని, ఇది దొంగ పని. ఎప్పుడు పడితే అప్పుడు ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లో దూరలేను. రేపు ఆఫీషియల్కి చెక్ చేసి చెప్తాను. నేను మీ పోలీసుల్ని నమ్మను. మాకు ఫార్మాలిటీస్ ఎన్ని ఉంటాయి తెలుసా? అసలు కాన్ చెప్పింది నిజమేంటే, వీ హ్యావ్ టు థింక్ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్. ప్లీజ్ అనామిక్ గారు, మీ అన్ని ఆప్షన్స్ని అనలైజ్ చేయాలి కదా. అనాలిసిస్ కాదు సార్, ది కన్వీనియన్స్. అజయ్ని కాల్ చేసి మిలింద్ దామ్జీ చనిపోయాడు అని ప్రూఫ్ చేయడమే మీ డిపార్ట్మెంట్కి కావాలి. అనామిక ప్లీజ్. థ్యాంక్స్ సార్ది, చాలా థ్యాంక్స్. నువ్వు ఒక్కడివే నాకు తోడు అనుకున్నాను. ఇట్స్ ఓకే, ఇది నా యుద్ధం, నేనే ఫైట్ చేసుకుంటాను. అనామిక వెళ్దాం, రండి వెళ్దాం. వచ్చినట్టున్నారు. నమస్కార్. ఒక్క నిమిషం. ఇటు ఇటు. ఎందుకు వచ్చాడు? ఒక్క నిమిషం.
ఆగు. రై, 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 ఆగరా. మీరు కాల్చకూడదు, తప్పు. ఎవరు నువ్వు? నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు? ఎందుకు? నా హస్బెండ్ ఏడి? చెప్తాను కదా, మొదల గన్నివాణి. ముందుకు రాకు, కాల్చేసా. సారథి, చెప్పాను కదా మీరు కాల్చలేరని చెప్పి. ఇలా ఇవ్వండి, రాకు గనివ్వండి, రాకు ఆ గనివ్వండి. నమస్కార్. మీరు వెళ్ళండి, గో. నాకు ఫోన్ వచ్చింది సార్, సిఐ ఇంటి ముందు ఎవరో తిరుగుతున్నారని. అక్కడికి వెళ్ళేసరికి వీడు నన్ను చూసి పారిపోయాడు. చిన్న స్కఫల్ అయ్యి వీడిని షూట్ చేయాల్సి వచ్చింది. సిఐ ఇంట్లో బ్రేక్ ఇన్ అయిందా? లేదు సార్. షూర్? కాలేదు సార్. వెళ్దాం, వెళ్దాం సార్. నేనేమంటా సార్, అది బ్రేక్ ఇన్ కదా. ఖాన్, ఏంటి సిఐ ఇంట్లో బ్రేక్ ఇన్ అయిందట? ఇప్పుడే జరిగింది సార్, మీకెలా? ఏ, నాకెలా తెలుసో పక్కన పెట్టవయ్యా. మీరెందుకు ఇంత లేట్గా రియాక్ట్ అవుతారో నాకు అర్థం కావడలేదు. ఒక సిఐ చచ్చిపోతే మోటివ్ కోసం ఇల్లు సోదా చేయాలన్న బేసిక్ కామన్ సెన్స్ కూడా మీకు లేదా? మీకంటే ముందు ఒక కాన్విక్ట్ అక్కడికి వెళ్తాడు, ఇంకొక కానీ మీరు మాత్రం అక్కడ ఉండరు. మీరంతా ఏం చేస్తున్నారు అక్కడ? మేము ఇల్లు సీజ్ చేశాం సార్, కానీ మీరే కేసు క్లోజ్ చేశారు. జస్ట్ కిడ్నాప్ కేసు అని వి టుక్ ఇట్ ఈజీ సార్. కాన్ గో టు హెల్. రేపటికల్లా పోయిన హార్డ్ డిస్క్, ఆ హార్డ్ డిస్క్ లో ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. లేకపోతే టేక్ ఇట్ ఫ్రమ్ మీ, యు ఆర్ సస్పెండెడ్. హార్డ్ డిస్క్ మిస్సింగ్ అని మీకెలా? షట్ అప్ కాన్, నీ ఒక్కడికే తెలియదు, ఊరంతా తెలుసు. ఇక్కడ టీవీ ఛానల్స్ వాళ్ళు ఎవరన్నా వచ్చారా? రాలేదు సార్. ఎక్కడికి సార్? గ్యాలక్సీ హోటల్.
సారథి. సార్. పెళ్ళైందా నీకు? లేదు సార్. అమ్మాయిని ప్రేమిస్తున్నావా? అదే అనామిక. పడుకున్నావా సార్? పడుకున్నావా ఆమెతో? సార్. ఏంట్రా సార్, అసలే మన దేశంలో పోలీసులను ఎవడు నమ్మించవట్లేదు. మనలో మనకన్నా నమ్మకం ఉండాలి కదా. నేను ఈ సీనియర్ ఆఫీసర్ని, అట్లీస్ట్ నాకన్నా నిజం చెప్పాలి కదరా. అమ్మాయి మీద ఉన్న కోరికతో సీఏ అటాక్ చేస్తే, ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమతో నువ్వు సీఎం చంపేశావని ట్రయాంగిల్ లవ్ మర్డర్ కేసు బుక్ చేసి లోపలతో చేస్తాను. ఎవడిచ్చాడ్రా నీకు ట్రైనింగ్? ఏ అకాడమీలో ట్రైనింగ్ అయ్యవరా ఒక అమ్మాయి కోసం? సార్, ఆ రింగ్ అనామికని 100% నమ్ముతున్నాను. అనామిక హస్బెండ్ టెర్రరిస్ట్ కాదు సార్. ఒక అమ్మాయి పక్కలో పువ్వన్న అవుతుంది, బలేమన్న అవుతుంది, కానీ ఏమవుతుందో అయిన తర్వాత కానీ తెలీదు. టూ మచ్గా నమ్మక అమ్మాయిని. వెల్కమ్ టు గెలాక్సీ హోటల్ సార్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్? అనామిక రూమ్ నెంబర్ భూమిక 207 సార్. ఎవరు ఎవరు? సారథి. హలో అండి. బయటకు వెళ్ళారా? అవును. ఈ టైంలోనా? వాటర్ బాటిల్ కోసం వెళ్ళా. ఎక్స్క్యూజ్ మీ, స్మోక్ చేయకండి. అనామి గారు చాలా రెస్పెక్ట్తో అడుగుతున్నాను. మీ దగ్గర కానీ హార్డ్ డిస్క్ ఉంటే ప్లీజ్ మర్యాదగా ఇచ్చేయండి. దిస్ ఇస్ నాట్ ఎ జోక్. ఏ హార్డ్ డిస్క్? మే ఐ? గో అహెడ్. ఆ ఇన్ఫర్మేషన్ మిలింద్ దామ్జీత్ కూడా అయ్యి ఉండొచ్చు. అనామి గారు ఈజ్ అ డేంజరస్ మ్యాన్. చెప్పు సార్. అది ఆ కేసు క్లోజ్ చేశారు కదా, అందులో మీ హస్బెండ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉండొచ్చు. ఓ, ఆ హార్డ్ డిస్క్ మీకు ఇస్తే మీరు ఆ కిడ్నాపర్స్ని పట్టుకుని జైల్లో పెట్టి దుష్టశిక్షణ చేసి నా హస్బెండ్ని పువ్వుల్లో పెట్టి నాకు అప్పచెప్పి మా ఇద్దరిని యుఎస్ పంపిస్తారు కదా. మరి ఆ హార్డ్ డిస్క్ నా దగ్గర ఉంటే ఎందుకు ఇవ్వను? అనామిక్ గారు, ఆ హార్డ్ డిస్క్ కోసం మడ్డలు జరుగుతున్నాయి, మీకు అర్థం కావట్లేదో? దీనికోసం అర్ధరాత్రి మీ ఇంటికి వచ్చి తలుపు కొట్టి ఇలా నమస్కారం పెట్టి కన్ను ఇక్కడ పెట్టి కాలుస్తే మీరు తెగ ఆలోచించే బ్రెయిన్ ఉండదు, మీరు ఉండరు, మీ భర్త కేసు ఉండదు. ఊహించుకోండి. 2 గంటల ముందు అదే జరిగింది ఖాన్ గారు. మీకు ఇంకా ఆ విషయం తెలిసినట్లేదు. మీ మీద నాకు అస్సలు నమ్మకం లేదు. ఆ హార్డ్ డిస్క్ నా దగ్గర లేదు. ప్లీజ్ నా టైం వేస్ట్ చేయకండి, వెళ్ళిపోండి. సారదే, 4 కానిస్టేబుల్స్ని విత్ గన్స్ సెక్యూరిటీ పెట్టు. ఎస్ సార్. రే మజ్ను, అది ఆమె కోసం కదరా, హార్డ్ డిస్క్ కోసం. ఎవరు?
ఏంటి ఏంటి మేడం? మీ రూమ్ లో లైట్ పోయింది మేడం, HMT బల్బ్ తీసుకోండి మేడం. ఓకే ఓకే సరే. రూమ్ మొత్తం సర్చ్ చేయండి రా, ఏది వదలకండి, మొత్తం చెక్ చేయండి. ఎందుకు సర్చ్ చేస్తున్నావు? రే పైకి లేపరా దీన్ని. వేర్ ఇస్ ద హార్డ్ డిస్క్? నాకు తెలియదు. హార్డ్ డిస్క్ ఎక్కడా? ఐ డోంట్ నో. హార్డ్ డిస్క్ ఎక్కడా? ఎన్నిసార్లు చెప్పాలి? నాకు తెలియదు. మర్యాదగా చెప్పు, వేర్ ఇస్ ద హార్డ్ డిస్క్? ఎన్నిసార్లు చెప్పాలి? స్పీక్ అవుట్. తెలియదు, నాకు తెలియదు. ఎక్కడ దాచిపెట్టావు? వద్దదు, వదిలే, లీవ్. సంజీవ్ సార్, ఏం దొరకలేదు సార్. సీజ్ ద ల్యాప్టాప్, లెట్స్ మూవ్. ఓకే సార్. Ha ha ha.